కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో డాక్టర్ పినరై విజయన్ నేతృత్వంలోని సిపిఎం పార్టీ ఘన విజయం సాధించింది. సిపిఎం పార్టీ విజయాన్ని నగర సిపిఎం పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నగరి పట్టణ అధ్యక్షులు పెరుమాళ్ విపత్కర కరోనా వరదల వంటి కాలంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ కేరళ ప్రజలకు అండగా నిలిచి ఆత్మస్థైర్యాన్ని నింపి ప్రజలకు భరోసానిచ్చి వారి జీవితాలను పునర్నిర్మాణం చేసిందని, అందుకే ఈ రోజు కేరళ ప్రజలు ఇంతటి ఘన విజయాన్ని అందించారని, చరిత్రలో కేరళలో అధికార పార్టీకి మళ్లీ అధికారాన్ని కట్టబెట్టడం ఇది మొదటిసారని, బీజేపీ కుట్రలను కేరళ ప్రజలు తిరస్కరించారని, భవిష్యత్తులో భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో కమ్యూనిస్ట్ పాలన వస్తుందని, పినరై విజయన్ భవిష్యత్ భారత ప్రధాని పీఠాలను అలంకరిస్తారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వాసు, జగదీష్, షణ్ముగ, ప్రేమ్, రామచంద్రన్, అయ్యప్ప, ఉదయ్, రాజా, సతీష్, చినరాజ, మైలు స్వామి తదితరులు పాల్గొన్నారు.